ఈరోజుకి తెలంగాణలో మొన్నటికి మనం కూర్చోబెట్టి దాదాపు ఒక 600 నుంచి 700 మంది దాకా మేము పోటీ చేస్తామంటే నాకున్న ప్రత్యేక కారణాలు నేను చెప్పానండి. నన్ను ఈ ఒక్కసారి వదిలేయండి, నన్ను మీరు ఇండిపెండెంట్గా చేసుకుంటే చేసుకోమని. కానీ మనకి వర్క్ వచ్చేటప్పటికి మీరు గుర్తించాల్సింది, మన కోసం కనీసం ఒక 25 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు లేదని కష్టపడ్డ వాళ్ళ గత 10 సంవత్సరాలుగా స్థానిక సంస్థలో వార్డు మెంబర్లుగా కానీ, పంచాయతీ వార్డు మెంబర్లు, మనకి డివిజన్ మెంబర్స్గా కానీ, వాళ్ళని అట్లీస్ట్ ఒక 50% యువతను గుర్తించండి. మనందరం ఏం ఆలోచిస్తున్నామంటే ఖచ్చితంగా వీళ్ళు కన్వీనియంట్గా ఉన్న చోట, మనకి బలం ఉన్న చోట రిజర్వ్డ్ అని, అన్రిజర్వ్డ్ అని ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి కులాలకి మతాలకి అతీతంగా మనకు అభిమానులు ఉన్నారు, జనసేనకి జెండా మోసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో గుర్తిద్దాం, వాళ్ళకి మనం ఎంత సాధ్యపడితే మన వారిని గుర్తించి వాళ్ళు నిలబెడదు. అలాగే ఎవరన్నా వచ్చి ఈరోజున మేము విసిగిపోయాం ప్రస్తుత పాలనలో, అంతకుముందు పార్టీలు వద్దామనుకుంటే వాళ్ళని కూడా గుర్తించండి. కానీ వాళ్ళ చిత్తశుద్ధిని మటుకు మీరు పరిగణలోకి తీసుకుని వాళ్ళు నిలబడతారా, లేదంటే మన మీద మన బలంతో గెలిచి మళ్ళీ వెళ్ళిపోతారా, అది మీరు పరిగణలోకి తీసుకుని ఆ బాధ్యత మీరే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఆ భయాలు లేవు, ఎందుకంటే పక్షుల్లాగా వచ్చి వాలి వెళ్ళిపోయే వాళ్ళ మీద నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే నేను నమ్మేది ఆ కొత్త తరాన్ని నమ్ముతున్నాను. నేను ఆ తరం చాలా బలంగా ఉండింది, ఆ తరం కోసం నేను ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను. నేను ఇది వదిలేసి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. నేను ఒక బలమైన ఎక్సర్సైజ్ నేను చేసింది పోయినసారి, అసలు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అందరూ మాట్లాడతారు, నిజంగా స్థానిక సంస్థలు పంచాయతీలకు ఆ నిధులు వారికి నిర్ణయించుకున్న హక్కు లేదు ఈరోజు దాకా. అదే కేరళలో నేను ఒక నా కోసం కేరళ నుంచి ఒక ప్రత్యేకంగా నన్ను నాకు తెలిసి నేనంటే మన జనసేన ఆలోచన విధానం చూసి ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చుంటే మన ఆఫీసులో ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఒక ఆయన ఒక అబ్బాయి వచ్చారు కేరళ నుంచి, ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసరు మీ దగ్గరికి వచ్చి ఇది మాట్లాడతారంటే ఆయన అబ్బాయి చెప్పింది ఒకటే, మీరు వెళ్తున్న విధానం చాలా బాగుంది, మీరు ఓడిపోయారు కదా అని చెప్పేసి పార్టీలు అయిపోయిందని మీరు వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళు వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోయి రాజకీయాల నుంచి వెళ్ళిపోతే సమాజానికి చాలా నష్టం జరుగుద్ది, మీరు ఏవైతే మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కేరళలో జరుగుతుంటాయి అని చెప్పి కేరళ ఉద్దేశాలని ఆలోచన విధానం నాకు చెప్పారు. అక్కడ పంచాయతీలు స్థానిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, పాలనా వ్యవస్థలు ఇవన్నీ చెప్తూ అక్కడ నాకు ఆయన ఒక స్థానిక మంత్రులు నా చేత మాట్లాడించాడు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి. నేనేమనుకున్నానంటే మన ఎలక్షన్స్ కంటే ముందు మనలో ఉన్న కొద్దిమంది ఒక 10 మంది 12 మంది టీంని తీసుకెళ్ళి అసలు ఎలా జరుగుతున్నాయి స్థానిక పంచాయతీలు, వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఆ వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది అంటే, ఉదాహరణకి తన ఐఏఎస్ ఆఫీసర్ కరెక్ట్గా ఉన్న చోట ఒక గొడవ అయింది నాకు, ఈ రోడ్డు లేయింగ్లో ప్రతి చోట ప్రతి మనకి బోర్డ్స్ ఉంటాయో లేదో మనకు తీసేస్తారో తెలియదు, కానీ ప్రతి బోర్డులో ఈ మెటల్ రోడ్ వేస్తుంటే ఇంత మెటల్ ఉండాలి, ఇంత ఉండాలని ఆ ప్రమాణాలన్నీ రాస్తే ఆ వేసే కాంట్రాక్టర్ ఒక రోజు ఏదో లారీ ఆగిపోతే డిలే చేశాడంట ఒక హాఫ్ డే, వాళ్ళు వచ్చి గొడవ చేస్తే ఈయన వెళ్ళి సాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే అంత స్పృహలో ఉన్నారు జనం అక్కడ. మనకి రాయలసీమలో కానీ ప్రతి జిల్లాలో యువతలో అదే ఆవేదన ఉంది. పార్టీ పునాదులు నిర్మాణం స్థానిక మనకి స్థానిక ఎన్నికల నుంచి జరగాలి, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి జరగాలి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.